ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం యొక్క వీడియోలో ఈ గోమాత చెప్తున్న ఈ చిన్న కథ మీరు విన్నారు అంటే మీ జీవితంలో సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక భవిష్యత్తులో సమస్యలు అనేవి మీ జీవితంలోకి రావు ఒకవేళ ఏదో ఒకటి పొరపాటున వచ్చినా కూడా ఆ సమస్యని తట్టుకుని ఛేదించే అంత శక్తి మీలో అయితే వస్తుంది ఈ కథని మీరు గోమాత చెప్పిన ఈ కథ చెప్తున్న ఈ కథని మీరు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు వినడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి ఈ కథ చాలా అవసరం మరి గోమాతని తన యొక్క పిల్ల అంటే ఏదైతే తన బిడ్డ ఏదైతే ఉందో తన బిడ్డ గోమాతని అడుగుతూ ఉంది అమ్మ మనం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం ఎలాంటి అదరక బెదరక చక్కగా మనం జీవిస్తూ లోక కళ్యాణం కోసం మనం బ్రతుకుతూ ఉంటాం కానీ మనుషులు ఎందువలన చిన్న చిన్న సమస్యలకి బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు చస్తూ ఉంటారు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవితం అంతా కూడా అతలాకుతలం చేసుకుంటూ కనీసం మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా కూడా బ్రతుకుతూ ఉంటారు అసలు ఎందువల్ల మనుషులు ఇంత బలహీనులుగా ఉంటారు ప్రతి చిన్నదానికి బాధపడిపోవటం ఆ బాధల నుంచి ఏడుపు రావటం ఏడుపు నుంచి మానసికంగా కృంగిపోవటం ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనవసరంగా నిండు ప్రాణాన్ని కూడా బలి తీసుకుంటారు బాధలు ఎక్కువ ఎక్కువైనాయని మరి ఎందువల్ల ఈ మనుషులు ఇంత బలహీనంగా ఉండి ఈ సమస్యల వలయంలో ఎక్కువగా చిక్కుకొని పోయి తన జీవితాన్ని ఎందువల్ల అర్ధాంతరంగా ముగించుకుంటారు కొందరైతే జీవితాంతం కూడా ఈ సమస్యలతోనే కలిసి బతుకుతూ ఉంటారు కారణం ఏంటి వారికి మనుషులకి నోరు అనేది ఉంది మనకి లేదు వారికి కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి చేసుకోగలరు ఏదైనా భావాన్ని వ్యక్తపరచగలరు అంటే మాట్లాడే స్వభావం వారికి ఉంది మనకు లేదు వారి బాధలు చెప్పుకొని తేలిక పడవచ్చు కానీ మనకు ఆ అవకాశం లేదు ఇన్ని అవకాశాలున్న మనిషి ఎందువల్ల సమస్యలని తనలోనే ఉంచుకొని బాధపడుతున్నాడు అని బిడ్డ తల్లి గోమాతని ఈ యొక్క మాట ప్రేమగా అడిగింది దానికి తల్లి గోమాత చెప్తుంది అమ్మా మనుషులు అనేవాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు కొందరైతే మరీ చాలా సున్నితంగా కలిగి ఉంటారు వీరికి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఇక ఈ సమస్యే వారి యొక్క పెద్ద జీవిత సమస్యలాగా భావించి జీవితాంతం బాధపడటం లేదంటే మధ్యలోనే ఆత్మహత్య ప్రయత్నాలు లేదా అనారోగ్యాలు తెచ్చుకోవటం ఇతరులతో పోల్చుకోవటం ఇరువులతో గొడవలు పట్టడం ఇలా చాలా రకాలుగా ఉన్నాయి మనిషి బలహీనతలు నీకు కథ చెప్తాను విను అమ్మ అని చెప్పి కథని ఈ రకంగా చెప్తుంది చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు ఒక మట్టి రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉన్నాడు ఆ రోజుల్లో చెప్పులు కూడా చాలా తక్కువగా ఉండేవి రోడ్లు కూడా మట్టి రోడ్లే ఉండేవి సిమెంట్ రోడ్లు తార రోడ్లు ఉండేవి కావు మరి చిన్న బాబు వెళ్తున్నప్పుడు దారిలో ఆ మట్టి రోడ్లో ఎత్తుగా ఉన్న ఒక చిన్న రాయి బొడ్రాయి అంటారు బోట్రాయి ఒక చిన్న రాయి ఒక గోళిక ఇంత సైజులో ఆ రాయి కొంచెం అంటే ఆ రోజుల్లో మట్టి రోడ్లు మట్టిలో గుళ్ళ ఉంటుంది రాళ్ళ గులక అంటారు అందులో ఉన్న పెద్ద గులక దీన్నే బోట్రాయి అంటారు ఇది అతను వెళ్తున్నప్పుడు చెప్పులు లేవు కాబట్టి ఆ బోట్రాయి అనేది ఇతని బొట్టన వెలికి తగిలింది ఇతను చాలా బాధతో విలవల్లాడిపోతూ అక్కడే కూర్చొని బాగా ఏడ్చాడు ఇక తర్వాత దానికి ఒక చిన్న కట్టు కట్టుకొని ఇక తిరుగుతూ ఉన్నాడు మళ్ళా అతను ఒకరోజు మళ్ళీ యధావిధిగా వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే ఆ దెబ్బ మారలేదు మళ్ళా ఇంకో బోట్ రాయి అతని యొక్క అదే బొట్ను వెలికి మళ్ళా తగిలింది అతను మళ్ళీ బాగా ఏడ్చాడు మళ్ళీ కొంచెం రక్తం కారింది అతను బాగా ఏడ్చాడు మళ్ళీ కట్టు కట్టుకున్నాడు రక్తాన్ని తుడి చేసుకొని మళ్ళీ అతను ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ అతను ఈ బాబు వెళ్తున్నప్పుడు మళ్ళీ బోటరే అతనికి బాగా తగిలింది అంటే ఎంత జాగ్రత్త చూసి వెళ్ళినా కూడా ఏదో ఒక విధంగా అతనికి తగులుతూనే ఉంది అలా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఐదు సార్లు తగిలేసరికి ఇక ఆరోసారి కూడా ఇతను వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆరోసారి కూడా తగిలింది ఇతనికి మొదట్లో ఉన్నంత బాధ అంటే ఫస్ట్ రోజు తగిలినప్పుడు అతను బాగా రక్తం గారి ఏడ్చి విలవెల్లాడిపోయాడు రెండో రోజు కొంచెం బాధ ఉంది మూడో రోజు కొంచెం బాధ ఇలా ఆరోసారికి వచ్చేసరికి అతనికి ఇంకా బాధ లేదు ఎందువల్లంటే ఇక ఆ రోడ్డు అలా ఉంది ఇక నాకు తప్పదేమో ఆయన నాకే తగలటం ఏంటి అనే ఒక ఆశ్చర్యం ఇవన్నీ అంటే ఆ సమస్యకు అతను అలవాటు పడ్డాడు ఇక నా కర్మ ఇంతేనేమో ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంత తగులుతుందేమో అని అతను అలవాటు పడ్డాడు తగలని గెన్సార్లు తగులుతుందో తగలని అన్నట్టుగా ఆయన ఒక ఒక స్థితికి వచ్చేసాడు ఇక అతను అలాగే ఉన్నప్పుడు ఒకరోజు ఆ దారిలో గేదెలు వెళ్తూ ఉన్నాయి అంటే ఇళ్ళలో నుంచి గేదెలు పొలంకు వెళుతూ ఉన్నాయి గడ్డి వాటి కోసం ఆ గేదెల గుంపు వెళ్తున్నప్పుడు ఆ గేదెలు చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి ఆ ఇతనికి తగిలిన బొడ్రాయి ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఒకటి రెండు బొడ్రాయిలు ఏమైతే ఉన్నాయో ఈ గేదెల యొక్క కాళ్ళు చాలా బలంగా ఉంటాయి కాళ్ళకు ఉన్న గోర్లు గిట్టలు అంటారు ఈ గిట్టెలు ఒక స్పీడ్గా తగిలినప్పుడు ఆ ఎత్తుగా ఉన్న ఆ బోట్రాయి ఏమైతే ఉందో అది లేచి పడిపోయింది పక్కన ఆ భూమిలో నుంచి లేచింది అలాగే ఒకటి రెండు కూడా లేచిపోయినాయి అక్కడ అంటే గేదెల గుంపు వంద గేదల గుంపు ఉంది సుమారుగా ముందు వచ్చే గేదో వెనకొచ్చే గేదో ఏదో గేదె తగలటం అవి లేచిపోవటం అక్కడ బోట్రాయలు అన్నీ లేచిపోయినాయి వాస్తవంగా దాన్ని మనం తీయాలని కూడా తీయలేము తీసే ఆలోచన బాబు కూడా లేదు చిన్నపిల్లోడు అప్పుడు అన్నీ లేచిపోయినాయి మరుసటి రోజు ఈ బాబు ఆ దారిలో వెళ్తున్నప్పుడు బోర్డు అన్నీ కూడా అలా రోడ్డు మీద ఒక నాలుగైదు ఉన్నాయి ఈ బాబు వాటిని చూసి నవ్వి ఇంతకాలం మీరు నన్ను దెబ్బ కొట్టారు నా బలం చాలలేదు మిమ్మల్ని మించినవాడు అంటే తాటి చెట్టు తలదన్నేవాడు అన్నట్టుగా పొట్టివాడిని పొడుగు కొడితే పొడుగువాడిని పోచమ్మ కొట్టింది అన్నట్టుగా నన్ను మీరు ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక మీకన్నా పెద్ద వస్తుంది అని చెప్పడం అనుకొని నవ్వుకొని ఆ బాబు ఆ రాళ్ళను అన్ని కూడా తీసి పక్కన పడేసి వెళ్ళిపోయాడు ఇక ఆ రోజు నుంచి ఆ బాబుకి బోట్రాలు తగలలేదు అని ఈ విధంగా గోమాత తన బిడ్డ గోమాతకి ఈ మాటను చెప్పింది చెప్పి ఇలా అంటుంది చూడమ్మా ఎప్పుడైతే ఆ బాబు ఆ సమస్యకి అలవాటు పడ్డాడో తగులు ఎన్నిసార్లు తగులుతావో నా కాలి కనుక ధీమాగా వచ్చాడో ఎదురు తిరిగాడు అలవాటు పడ్డాడో మనసు స్థిమితం చేసుకున్నాడో అప్పుడే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అక్కడ ఆ బొడ్రాయి కూడా భయపడే పరిస్థితి వచ్చింది అంటే బొడ్రాయి సమస్య ఆ గేదెలు ఏదో ఒక రూపం ఎప్పుడైతే బొడ్రాయి భయపడే భయపడే స్టేజ్కి వచ్చిందో అప్పుడు ఆ గేదెలు వచ్చి కొట్టేసినాయి అంటే మనం కూడా జీవితంలో ఎప్పుడైతే మనం ఒక సమస్యని బలంగా తీసుకుంటామో అప్పుడే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది సమస్య భయపడాలి అని ఈ గోమాత పిల్ల గోమాతకు చెప్పింది అప్పుడు పిల్ల గోమాత నిజమేనమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే అప్పుడు ఆ మా ఆ మాత అంటుంది కానీ ఇది మనుషుల విషయంలో చాలా తక్కువగా ఉంది మనుషులు ఇది చూసి నేర్చుకోవాలి నోరు ఉంది కాలు చెయ్యి అన్నీ ఉన్నాయి వారి బాధని వేరే వాళ్ళకి చెప్పుకోగలరు వారి చేతులతో ఏదైనా చేయగలరు కానీ మనిషి తన బలాన్ని ఎప్పుడు కూడా తక్కువ వంచన వేసుకుంటూ తనను తాను ఎప్పుడు తక్కువ వంచన వేసుకుంటూ సమస్యల్ని పెద్దగా చూస్తూ తను తక్కువగా ఉండి ఆ సమస్యల వారిలో చిక్కుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నాడు మనిషి ఇది తెలుసుకున్న రోజున ఆ మనిషికి ఇక ఎదురు ఉండదు అని ఈ విధంగా కథ ముగించింది మరి చూశారు కదా ఈ కథని ఈ కథని ప్రతిరోజు రాత్రి మీరు నిద్రబోయే ముందు ఈ కథను వినండి మీకున్న అన్ని రకాల సమస్యలు పోతాయి అందరికీ నమస్తే